తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో గురువారం శంకర్ జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గురువారం నుంచి 5 రోజుల పాటు జరగనున్న ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు, అర్చకులు వేద మంత్రాలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు స్వామివారి అద్దాల మండపంలో భగవత్ శంకరాచార్యుల చిత్రపటానికి ఉపనిషత్ ద్వారాభిషేకం, ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే సాయంత్రం కళ్యాణ మండపంలో భగవత్ శంకరాచార్యుల పారాయణాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో 5 రోజుల పాటు శంకర జయంతి ఉత్సవాలు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో ఈరోజు నుంచి శంకర జయంతి మహోత్సవాలు ఆరంభమయ్యాయి. మనకి ప్రతి సంవత్సరం కూడా ఈ వైశాఖ మాసంలో స్వామివారి వైశాఖ శుద్ధ పంచమి నాడు శంకర జయంతి ఉత్సవం జరుగుతుంది. దానికంటే ముందుగా మనం 5 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మనకి ఈ సంవత్సరం 12వ తారీఖు శంకర జయంతి ఉత్సవం జరుగుతుంది. ఈ శంకర జయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రధాన దేవత అయినటువంటి రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రవారాభిషేకము, అలాగే లక్ష్మీ గణపతికి గణపతి ఉపనిషత్ ద్వారా మహాభిషేకము, అమ్మవారికి చతుర్షష్ఠి ఉపచార పూజ, దీంతో పాటుగా జగద్గురువులైనటువంటి ఆదిశంకర వారికి 5 రోజుల పాటు ఉపనిషత్ ద్వారా అభిషేకం మరియు షోడశోపచార పూజ నిత్యం కూడా ఉంటుంది. అలాగే స్వామివారికి సంబంధించినటువంటి హాస్యాలన్నీ కూడా పారాయణ కార్యక్రమాలు, అలాగే శంకర విజయము పారాయణము మరియు ప్రవచనము, ఉపనిషత్ భాష్యము, అలాగే స్వామివారి యొక్క జయంతి నాడు అంటే 12వ తారీఖు నాడు విశేషమైనటువంటి సదస్య కార్యక్రమము స్వామివారి యొక్క కళ్యాణ మండపంలో జరుగుతుంది. కాబట్టి ఈ శంకర జయంతి ఉత్సవాల సందర్భంగా స్వామివారిని ఎవరైతే కొలుస్తారో